Halo. Halo, cek. Halo. 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 Halo, halo. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆరాధనకు సమయం అయింది. సంఘ సభ్యులందరూ కూడా మరి తొందరగా వచ్చినట్లయితే ప్రార్థన కూడికలో పాల్గొని తదుపరి ఇంది కార్యక్రమం కనుక తొందరగా సిద్ధపడి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి గమనించండి, ఆరాధనకు సమయం అయింది. అమ్మ పావుతక్కు 11 అవుతుంది. అమ్మ తొందరగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుని తదుపరి మరి ఆ విందు కార్యక్రమం కూడా ఉంది కాబట్టి సంఘ సభ్యులందరూ కూడా తొందరగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దయచేసి గమనించండి, అమ్మ పుట్టినరోజు జరుపుకునే ఆ కుటుంబ సభ్యులు బయటకు వచ్చేసేయాలి. మీరు అందరూ తొందరగా పిల్లల్ని తీసుకుని వచ్చేసేయాల. బాబు కుర్చీలు సరిగ్గేయండి. యూత్ వారు కుర్చీలో లైన్లు వేసేసేయండి. కుర్చీలో లైన్ లేండి. అమ్మ రండి, అందరూ వచ్చేసేయండి. హలో, హలో బాబు. యూత్ వారు చైర్స్ వేయండి. చైర్స్ లైన్లు వేసేయాల. హలో, హలో. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది. సమయం అమ్మ పావుతక్కు 11. సమయాన్ని గమనించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దైవాశీస్సులు పొందాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అమ్మ సంఘస్థులు రండి. సంఘ పెద్దలు, యూత్ వారు రిసాయి. వేసేస్తే వచ్చి కూర్చుంటారు.
హలో, మా దయచేసి గమనించండి, ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఇప్పటికే చాలా సమయమైంది, మరి ఇళ్లలో ఉన్నవారు ఇళ్లలోనే ఉన్నారు. ఇంకా ఎవరు కూడా ఎంత అనౌన్స్మెంట్ చేసినా ఇంకా ఇక్కడికి రావడం జరగట్లేదు. కనుక సమయాన్ని గమనించండి, కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ముఖ్యంగా మరి బర్త్డే జరుపుకునేటువంటి హనీ రూత్ని తీసుకుని మరి తల్లిదండ్రులు వారి బంధువులందరూ కూడా మరి కార్యక్రమంలో ఏకీభవించాలని ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే ఈ కార్యక్రమం పురస్కరించుకుని విచ్చేసినటువంటి దయోజనులందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ మరి వారికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన యెహోవా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకించి సురేషి ప్రవళికలకు ప్రభు మీరు ప్రేమతో ఇచ్చినటువంటి కుమారుడు అనే రూతును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక సంవత్సరం కాలం పాటు బిడ్డకు అన్ని విషయాల్లో తండ్రి మీరు తోడు నీడ సహాయమనిచ్చి సంరక్షించినందుకు వందనాలు. మరి రెండవ సంవత్సరం అనే దయా కిరీటాన్ని ప్రభు మీరు కృపచొప్పని బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ నీకు కృతజ్ఞతలు తెలియచేయడానికి బిడ్డకు రాబోయే సంవత్సరం అంతా తండ్రి మీకు ఆపుదల మీరు అనుగ్రహించడానికి ప్రభా మరి మేము కోరుతూ ఈ కోరికను ఈ కూడికను ఏర్పాటు చేసి ఉన్నాం. కనుక దయచేసి ప్రభా మరి ఈ కూడికలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం.
ప్రభువ మరి మీ యాజకుల ద్వారా ఈ కార్యక్రమం ఘనంగా బిడ్డకు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా జరగడానికి కృప చూపించుకుని చేరి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగే ఎండవేడిమని ఆలోచించకుండా ఈ కార్యక్రమానికి మిగిలిన వారు కూడా తొందరగా తరలి రావడానికి కృప చూపించమని సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు పేరు వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జీవిత కాలమంతా ఆనంద ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో జీవించి, నన్నెంతగానో జలపు ఊటలతో ఉజ్జీవింపజేసేదే. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను. జుంటితేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువ జాలను.
Hello. Hello. నలించెను తన మహాదయను నన్ను గణించెను యెహోవానామరలించెను తన మహాదయను నన్ను గణించెను ఆరిశల తీనహి ఏవనామరలించెను తన మహాదయను నన్ను గణించెను ఏ
ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 659వ పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనేటువంటి పాటను పాడుకుని చివరి చరణమునకు లేచి నిలబడి ఈ జన్మదిన వేడుకకైన ఆరాధనలో ప్రవేశిద్దాం. 659వ పాట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయం అర్పింతును. రక్షణ పాత్రను చేబూని నీచము నిను వెంబడించేదను,
రక్షణ పాత్రను చేబూని నీచము నిను వెంబడించేదను. ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చే ముందుకు రావాలని మనవి. బర్త్డే బాయ్ అమ్మా, అందరూ కూడా కూర్చున్న స్థానంలో వారు కూర్చీ పట్టుకుని కొంచెం ముందుకు వచ్చేయండి. అందరూ లేచి నిలబడి ఉండగా క్లుప్త ఆరాధన క్రమంలో అనుసరింతము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఈ మాటలు నా వెంబడి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అపొస్తలుల విశ్వాస ప్రమాణమును మన విశ్వాసముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. జన్మదిన వేడుకకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగము 128వ సంకీర్తనను గంటా లక్ష్మీ రేఖ గారు వచ్చి చదివి వినిపిస్తారు. 128వ సంకీర్తన. పరిశుద్ధ వాక్యం చదువుకుందామండి. 128వ దావీదు కీర్తన చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలి మొక్క వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలోను, ప్రత్యేకంగా జన్మదినము జరుపుకుంటున్నటువంటి హనీ రూత్ యొక్క కుటుంబంలోను, వారి బిడ్డ యొక్క జీవితంలోను ఫలింపు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన మధ్యన దైవుని సేవకులు ఉంటా ఉన్నారు, పాస్టర్ ఆంద్రే గారు మరియు మరి యొక్క స్థానిక రమేష్ బాబు గారు ఉంటూ ఉన్నారు. ప్రత్యేక ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు వారి యొక్క శుభాలు తెలియచేయాలని వారికి మొదటిగా పాస్టర్ ఆంద్రే గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. హలో. దేవుడి నామాన్ని స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. అలాగే దయాకీటం ధరింపచేయుచున్నాడు అంటే మరి ఈ చిన్న బిడ్డను సంవత్సరం కాసి కాపాడి మరి 2వ సంవత్సరంలో మరి ప్రవేశపెట్టిన దేవునికి సెలవందనాలు
చెల్లించవలసి ఉన్నాం. ఎందుకు చేత అంటే బాలుడు నడవలసిన తోవాడికి నేర్పము, వాడు పెద్దదిగాక దాని నుండి తొలగిపోవడని దేవుని లేఖనం చెబుతుంది. హల్లెలూయా. అది కాబట్టి ఈ సెంటిపెట్ని మరి ఈ మొదట సంవత్సరం దేవుడు కాసి కాపాడి మరి రెండో సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవదేవుడికి వందనాలు చెల్లించుకుంటూ మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమె. ప్రార్థన చేద్దాం. సకలాసన కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన మీ ఘనమైన నామానిష్టతులు సూత్రాలు చెల్లిస్తా ఉన్నాయన. ఇదిగో గడిచిన కాలం ఎంతో మీరు కాశారు, కాపాడారు ప్రభ. అలాగేనైనా సురేష్ని మరి ప్రభావితుని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ సంటి బిడ్డను ప్రభ మీరు నైనా ఈ దయా కిరీటం దయచేసినందుకు వందనాలు. బిడ్డను మీరు దీవించండి. అలాగే తల్లిదండ్రుల్ని బంధువుల్ని రక్త సంబంధాలందరినీ మీరు నైనా మీరు ఆశీర్వదించి ఈ చిన్నారి బిడ్డను మీరు ఆశీర్ దీవించి ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె. కొద్ది మాటలు తెలియచేసి ప్రార్థన చేసినటువంటి పాస్టర్ ఆంద్రేయ గారికి సంఘపక్షంగా కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రమేష్ బాబు గారు కూడా వచ్చి కొద్ది నిమిషాలు శుభాలు తెలియజేయవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన స్థానిక సంఘ కాపూర్లు ప్యారిష్ పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మరి సిఆర్ గారికి, మాస్టర్ ప్రసాద్ గారికి, నాకంటే ముందుగా వాక్యాన్ని అందించిన దైవజనులు ఆంద్రే గారికి, పెద్దలందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఎప్పుడే ఎప్పుడని ఎదురు చూస్తున్నాడో కేక్ కట్ చేయడానికి వనీరు గనుక మరి ఇప్పటి వరకు మెలకుగా ఉండటం చాలా విశేషం. మరి కొద్ది క్షణాల్లో మరి నిద్రపోవడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు. మనం తొందరగా మనం ఆలోచన చేస్తే ఆయన నిద్రపోయేలాగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, సహోదరులు, తాడి సుబ్బారావు గారిని, నాగవేణమ్మ గారిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. చిన్న కుమారులు సురేష్ గారు, మరి ఈ కార్యక్రమం అంతా కూడా తాడివారి గ్రూప్లో జరగాలి, మా యొక్క స్థానిక సంఘంలో జరగాలి, కానీ మరి అనివారి కారణాల వల్ల వారి తాతయ్య గారు, వారి అమ్మమ్మ గారు, తాతయ్య గారు కోరిక మేరకు ఇక్కడ జరుగుతుందేమో అనుకుంటున్నాను నేను. కనుక ఏది ఏమైనా ఈ కార్యక్రమం బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి 115వ కీర్తన 12వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించను. మరి సురేష్ అలాగే ప్రవలికిన దేవుడు మర్చిపోలేదు, దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి కొన్ని సంవత్సరాలు వివాహం జరిగిన తర్వాత మరి వారి వివాహం నేనే చేశాను. అయితే చాలా సంవత్సరాలు మరి వారికి బిడ్డలు లేక ఎంతో బాధపడ్డారు. కష్టాల్లో, శ్రమలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎంతో వేదనలో, ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే సంఘమంతా ఎంతగానో ప్రార్థన చేసాం, అలాగే మీ సంఘం ఎంతగానో ప్రార్థన చేసింది. 7 వారాలు మరి ప్రతి శుక్రవారం, ప్రతి 7 వారాలు శుక్రవారాలు ప్రార్థనలు పెట్టాం. ఎంతగానో దేవుని అడిగాం. అడిగిన రీతిగా మరి దేవుడు మంచి బిడ్డను మరి దేవుడు అనుగ్రహించాడు. మంచి స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే అని వాక్యం సెలవిస్తుంది. మంచి గర్భఫలాన్ని, మంచి బహుమానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆంద్రే గారి జ్ఞాపకం చేస్తూ బాలుడు నడవలసిన త్రోవ నేర్పాలని. నిజంగా మరి తల్లి టీచర్ కనుక మరి చెప్పవలసిన విషయాలు ఏంటంటే ఈ బిడ్డను ఎలాగ పెంచాలి అన్నది తల్లిదండ్రులు నేర్చుకోవాలి. మొదటగా బాలుడు నడవలసిన త్రోవ, బాలిక నడవలసిన త్రోవ నేర్పాలి. ఏది ఏ త్రోవ అని మనం చూస్తే ఎపిసిల్ రాష్ట్ర పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనం అన్నాడు, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. శిక్ష కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా కొన్ని మనం దేవుడి మాట వినకపోతే మనల్ని శిక్షిస్తాడు దేవుడు. మాస్టర్ కూడా పాఠాలు చెప్పకపోతే మాస్టర్ గారు కూడా ఏం చేస్తారు, ఒక దెబ్బేస్తారు.
అలాగే దేవుని మాట మనం వినలేదనుకోండి, ఒక దెబ్బ ఒక ముట్టుగా వేస్తాడు, శిక్ష. అరే దేవుని మాట వినకపోతే శిక్ష వస్తుందిరా మనకి అని నేర్పాలి, ఆయన బోధలు నేర్పాలి, ఆయన మాటలు నేర్పాలి. ప్రియమ దేని పిల్లరా, చాలామంది అంటారు ఒరే తాతీని తిట్రా అంటారు చాలామంది. ఎవరు అంటారు? తాతీని తిట్రా. ఆ మాటలు నేర్పకూడదు. ఏ మాటలు నేర్పాలి? దేవుని మాటలు నేర్పాలి. ద్వితీయ ఉపదేశ గంటలో మనం చూస్తాం, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, నడిచినప్పుడు ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనం నేర్పే విధంగా మనం ఉండాలి. తల్లి టీచర్ ఆ యొక్క రూత్కి, హోనీ రూత్కి ఈ మాటలన్నీ కూడా వాక్యం అంతా నేర్పితే నిజంగా పెద్దవాడైనప్పుడు తొలగిపోకుండా ఉంటాడు. అంత మాత్రమే కాదు, లోకాసోత్రం మనం చూస్తాం మనుషుల దయలు దేవుని దయలు వర్ధిల్లాలని. ప్రియమ దేవుడిలారా, అలాగే యేసు జ్ఞానమందును వయసునందును ఎలాగ పెరిగాడు ఆ విధంగా పెరిగేటట్లుగా ఆ బిడ్డను, చిన్నారి బిడ్డను మనం దీవిందాం, ఆశీర్వదిందాం. వారి సంపూర్ణ కుటుంబాన్ని దేవుడు దీవించాలండి. దైవజనుడిగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమెన్. కొద్ది మాటలు శుభాలు తెలియజేసినటువంటి పాస్టర్ రమేష్ బాబు గారికి సంఘపక్షంగా కుటుంబపక్షంగా వందనాలు చెల్లిస్తామని అందరు క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 555వ పాట పాడుకొని దేవుని మాటలు వినడానికి సిద్ధపడదాం. కార్యక్రమంలో ముందుకు కొనసాగదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 555వ పాట. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా ఆశలు దీరంగా నాయు వసంగుచు వాసి. వరమిచి బాగుగా వెంచుము ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. నెనరు మీరగా పోషేను నెమ్మది ఎందు తనరాబించి నట్లుగా ఘనముగా నీ శాంతి సంతసములయందు తనరాని బిడ్డను తగురితి పెంచుమా ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. ఏ రీతి సమూయేలును నీ సన్నిధిలో ఏపుగా పెంచితివో, యా రీతి నీ బిడ్డ ఆత్మస్నేహమునందు కోరి పెంచుమా ప్రభువా కోర్కెలు రగవేగా. ఆశీర్వాదము నీయుమా మా పరమ జనక, ఆశీర్వాదము నీయుమా. సత్య విశ్వాసము నందు చక్కగా మెరుగా శక్తియో సంగీ నడుపుమా. సత్య వాక్యము నందు సరిగాను ఆశీర్వాదము నీయుమా. భక్తి ప్రేమల నీ బిడ్డ బాగుగా వెరుగా శక్తి నీయుమా ప్రభువా.
ఆశీర్వాదము నీయుమా ఆశలు దీరంగా కాయు సంగుచు వాసిగా కరుణను వర్తిల్ల వీటకు ఆశీర్వాదము నీయుమా మా పరమజనక ఆశీర్వాదము నీయుమా. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా మహోన్నతుడా, ఈ శ్రేష్టమైన నామానికి మా ధ్యానకల సమయంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరమును దయా కిరీటమును అనుగ్రహించినటువంటి నీ కుమారుడు హనీ రూత్ను బట్టి ఇటు రీతిగా నువ్వు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరమును బట్టి కృతజ్ఞత కోరికగా కుటుంబస్తులు ఏర్పాటు చేసి నేను స్తుతించడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, ప్రత్యేకంగా దీనికి ముందుగా మాట్లాడినటువంటి దైవ సేవకుల శుభాలను బట్టి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు కొద్ది మాటలు ప్రభా కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించి నీ బిడ్డలతో మాట్లాడమని, ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని సురేష్ గారిని ప్రభా ప్రవళిక గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ హనీరుతను ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నీ వాక్యముతో నడిపించమని క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రత్యేకంగా దేవుడు అనుగ్రహించినటువంటి సంవత్సర కాలం అంతటిలో తన కృపా సహాయం చేత తన దయలో వర్ధిల్లింప చేసినటువంటి దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఏర్పాటు చేసినటువంటి కూటికలకు ఆహ్వానించినటువంటి ఈ కుటుంబానికి ఇక బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభునామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా హనీ రూత్కి సంఘపక్షముగా సెయింట్ జాన్స్ లోదరన్ సంఘము తూర్పుపాలెం ప్యారిష్ పక్షముగా, సంఘ పెద్దల పక్షముగా, సంఘ బిడ్డలందరి పక్షముగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా చక్కగా ఏడవకుండా చాలా చక్కగా ఉన్నాడు. మనమైతే ఎండకి ఎంత విసిగిపోతూ ఉన్నా, చెమటలు పట్టేసి కారిపోతూ విసిగిపోతూ ఉన్నా, చక్కగా మంచి డ్రెస్ వేసుకుని సూట్లో పెళ్ళికి వేసుకునేటువంటి సూట్లో చక్కని సూట్లో చిరాకు పడకుండా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలిగిన వారమైతే 128వ సంకీర్తనను దేవుడు కుటుంబ పక్షముగా కుటుంబానికి ఆశీర్వాదాలు తెలియజేసేటువంటి విధానం గురించి దేవుని చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వచనంలో అనేకమైనటువంటి మర్మాలు, అనేకమైనటువంటి ధ్యాన అంశాలు సమకూర్చబడి ఉన్నాయి. ప్రత్యేకంగా చివరి వచనాల్లో మనం చూస్తే నీ పిల్లల పిల్లలను చూచెదవు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మాట లేదా నీ పిల్లల పిల్లలను చూచెదవు అనేటువంటి మనవలు, పిల్లలనే వాళ్ళ పిల్లలనే చూసేటువంటి అదృష్టం అంటే మనవల్ని కానీ వాళ్ళ యొక్క పిల్లలు కానీ చూసేటువంటి విధానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయుష్ గురించి, దేవుడిచ్చేటువంటి ఆయుష్ గురించి, ఆ విధమైనటువంటి శ్రేష్టత గురించి, ఆ విధమైనటువంటి ధన్యత గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేయవచ్చు, పిల్లలను చూడటము, వారి పిల్లలను చూడటము, వారి పిల్లలను చూడటము ఆయుష్కు సంబంధించినటువంటి విధానము అయితే, వారి యొక్క బాగోగులను, వారి యొక్క మంచి చెడ్డలను, వారి యొక్క మంచి జీవితాన్ని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, తాతలుగా మామలుగా ఉన్నటువంటి వారు, చక్కగా వారి బంధువులందరూ కూడా కోరుకునేటువంటి విధానము మనం చూస్తాం. మన పిల్లలు కానీ, వారి యొక్క పిల్లలు కానీ, వారి యొక్క సంతానము కానీ, మన యొక్క బంధువులు కానీ, రక్త సంబంధికుల ద్వారా కానీ మనము ఏం కోరుకుంటాము అనంటే వారి యొక్క క్షేమమే మనము కోరుకుంటాం. వారి యొక్క మంచి, వారి యొక్క బాగోగులు, వారు చక్కగా ఉండాలి, కలకాలము సుఖ సంతోషాలతో ఉండాలి అని మనము ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు అనుగ్రహించేటువంటి విధానము అయితే చక్కని మాటలు మనం ముందుగా మాట్లాడినటువంటి శుభాలు తెలియజేసినటువంటి పాస్టర్ ఆంద్రేయ గారు ప్రార్థన చేశారు. చక్కగా ఒక మాటను గుర్తు చేసి ప్రార్థన చేశారు. అదే విధముగా కుటుంబ నేపథ్యాన్ని గురించి, కుటుంబంలో వివాహము జరిపించినది కానీ వివాహముకు అయినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసినటువంటి సంఘముగా, పాస్టర్గా
రమేష్ బాబు గారు వారి యొక్క నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మంచి మాటలు తెలియజేశారు. అయితే నేను ఈ కార్యక్రమంలో ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నాను, వారి యొక్క కుటుంబ నేపథ్యము నాకైతే తెలియదు. వివాహమైన తర్వాత వారి బిడ్డల కొరకు ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని సహోదరులు చక్కగా జ్ఞాపకం చేశారు. అందుకే సంఘంలో మనము నిర్వహించవలసినటువంటిది లేదా మనము పాల్గొనవలసినటువంటి విధానం నుంచి మన కొరకు ప్రార్థన చేసేది, మన యొక్క క్షేమాన్ని, మన యొక్క యోగక్షేమాలని జ్ఞాపకం చేసుకునేది ఎవరు అని అంటే సంఘ కాపరిగా మనం వెళ్ళేటువంటి, మనం సంఘాన్ని దర్శించేటువంటి లేదా మనము ఆరాధన జరిపించేటువంటి, మనం పాల్గొనేటువంటి సంఘము మన కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటుంది. అటు విధంగా వారు ప్రార్థన చేస్తూ కుటుంబం కొరకు, కుటుంబంలో మేలు కొరకు ప్రార్థన చేసినటువంటి విధానాన్ని రమేష్ బాబు గారు చక్కగా జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఒక మాట తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలను, దేవుడు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని, దేవుడు అనుగ్రహించినటువంటి మేలును మన కొరకు, మన యొక్క క్షేమము కొరకు వర్ధిల్లాలి అని అంటే, ఒక మనిషి బాటలో, ఒక మనిషి నడవడికలో కొనసాగాలి అని అంటే చాలా ప్రత్యేకమైనది. తల్లిదండ్రులకు చాలా ఒక శిక్షణ అవసరమైనదిగా మనము చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భంలో మనం ఎన్ని మాటలు చెప్పినా హనీ రూత్కి ఏమన్నా అర్థం అవుద్దా? ఏం అర్థం అవుతుంది, ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి. కానీ తల్లిదండ్రులకు వారిని పెంచవలసినటువంటి విధానం గురించి, నడుచుకొనవలసినటువంటి విధానం గురించి మనము ఆలోచన చేసే, నీ పిల్లల పిల్లలను చూచెదవు అని ఆశీర్వదించినటువంటి దేవుడు వారు మేలైనటువంటి జీవితంలోకి ప్రవేశించాలి అనంటే, ధన్యకరమైనటువంటి జీవితంలోనికి ప్రవేశించాలి అనంటే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి వారు ప్రవేశించాలి అనంటే, ఒక నడవడికను తల్లిదండ్రులుగా నేర్పించవలసినటువంటి ఒక నడవడికను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరమును నీ దయాకిరీటమును దయచేసినటువంటి దేవుడు ఆ బిడలు ఏ విధంగా వర్ధిల్లాలో లూకాసు వార్త 2:52 యేసు జ్ఞానమందును, దేవుని దయలోను, మనుష్యుల దయందును వర్ధిల్లుచుండెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అనగా వర్ధిల్లటము అనగా ఎదగటము, పెరగటము అనగా ఆశీర్వదించబడటము, దేవుని యొక్క దయలో ఆశీర్వదించబడటము, మనుష్యుల దయలో ఆశీర్వదించబడటము, ప్రత్యేకంగా దేవుని యొక్క జ్ఞానములో ఆశీర్వదించబడటము అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. ఈ మూడు ఎప్పుడైతే ఒక నరుడు కలిగి ఉంటాడో లేదా ఒక బిడ్డ కలిగి ఉంటాడో, అతను అత్యధికమైనటువంటి ఆశీర్వదించబడినటువంటి స్థితిలో అతను ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మనకు అక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం చూస్తూ ఉంటే, ఆయన జ్ఞానమందును, దేవుని దయలోను, మనుష్యుల దయలోనూ కూడా ఆయన వర్ధిల్లుచు ఉండెను. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి, సర్వసృష్టిని సృష్టించినటువంటి వ్యక్తిగా, సర్వజ్ఞాన సంపదలకు నిలయమైనటువంటి వ్యక్తి ఈరోజు జ్ఞానమందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచు ఉన్నాడు. చిన్ననాటి నుంచి మొదలుకొని ఆయన యొక్క పరిచర్య చేసినటువంటి విధానాన్ని, ఆయన నడిచినటువంటి విధానాన్ని మనం చూసుకుంటే, ఆయన ఏ విధంగా ఎదుగుతూ వచ్చారో, ఆయన ఏ విధంగా పెరుగుతూ వచ్చారో మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. ఆయన దయను గురించి, ఆయనలో వర్ధిల్లేటువంటి తత్వాన్ని గురించి మనము ఆలోచన చేసిన వారమైతే, ప్రత్యేకంగా తల్లిదండ్రులైనటువంటి వారు వారిని ఏ ఏ విధాలలో, ఏ ఏ రీతులలో వారిని పెంచాలి అనేటువంటిది ఒక మాట జ్ఞాపకం చేసి ముగించాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే సమయము చాలా అవుతూ ఉన్నది, ఒక మాట చెప్పి ముగించాలని. 1:3-4 ప్రకటన గ్రంథము 1:3-4 సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. అనగా మనము పెంచేటువంటి బిడ్డ ధన్యుడుగా, ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా ఉండాలి అనంటే, మొదటిగా దేనిలో పెంచాలి అనంటే,
దేని గురించినటువంటి ట్రైనింగ్, దేని గురించినటువంటి శిక్షణ, దేని గురించినటువంటి బోధ మనం చేయాలి అని అంటే, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను గురించి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను గురించి అతనికి చిన్నపిల్లాడికి చిన్నతనం నుంచి బోధిస్తూ ఉండాలి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, మొరక్కై వంగనిది మానే వంగునా అనగా, చిన్నతనం నుంచే మనం ఏం చేయాలి అని అంటే, చిన్న కుమారుడికి లేదా చిన్న బిడ్డలకి వాక్యముతో కూడినటువంటి మాటలను తెలియచేసేటువంటి వారిగా ఉండాలి. అంటే మొదటిగా తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి అని అంటే, వాక్యమును గురించి తెలిసినటువంటి బిడ్డలుగా, వాక్యమును నేర్పించేటువంటి వారిగా తల్లిదండ్రులు ఉండాలి. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవుల యొక్క జీవితాలలో కానీ, క్రైస్తవుల యొక్క కుటుంబాలలో కానీ, క్రైస్తవుల యొక్క నడవడికలో కానీ, ఈరోజు చిన్నతనంలో నేర్పించవలసినటువంటివి నేర్పించకపోతే, పెద్ద తరహా వచ్చిన తర్వాత, పెద్దవాడైనప్పుడు అతను మాట వినేవాడుగా ఉంటాడా? ఉండడు. పెద్ద అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు మా వాడు అలా వెళ్ళిపోతున్నాడండి, ఇలా వెళ్ళిపోతున్నాడండి, మా వాడు మాట వింటలేదండి, ప్రార్థన చేయండి అంటారు. అంతేనా? అయ్యగారు మా వాడు చెప్పిన మాట వింటలేదండి, పాస్టర్ గారు మా అసలు బైబిల్ చదవట్లేదండి, ప్రార్థన చేయట్లేదండి, దేవుడు చర్చికి రావట్లేదండి, సంఘానికి రావట్లేదండి అని పెద్ద అయిన తర్వాత కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. లేదా పెద్ద అయిన తర్వాత ప్రార్థనా విజ్ఞాపనలు చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారికి కానీ, దేవుని సంఘంలో కానీ తెలియజేస్తూ ఉన్నారు. అనగా మనము ఇప్పటి నుంచే దేవుని సన్నిధిలో చిన్న కుమారుల్ని ఎదిగించటము, చిన్న బిడ్డలని నడిపించటము, చిన్నతనం నుంచే దేవుని యొక్క వాక్యంలో ఎదిగింప చేయాలంటే, చక్కగా సండే స్కూల్ జరుగుతూ ఉంది ప్రతి చర్చిలో కూడా. ఉదయకాలమున, ఆదివారం ఉదయమున చక్కగా సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది. సండే స్కూల్ పంపించాలి మొదటగా, చిన్నతనం నుంచే చిన్న బిడ్డలని ఏం చేయాలి, సండే స్కూల్కి పంపించాలి. తర్వాత సండే స్కూల్ అయిపోయిన వెంటనే తల్లిదండ్రులు వెంట పెట్టుకొని దేవుని యొక్క ఆలయంలో ప్రక్కనే కూర్చోబెట్టుకొని వారిని చూస్తూ ఉండాలి, దేవుని దేవాలయంలోనికి తీసుకొని రావాలి. అదేవిధంగా దేవుని సంఘంలో, దేవుని యొక్క దేవాలయంలో జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి కార్యక్రమంలో కూడా అతన్ని ప్రోత్సహించిన వారముగా ఉండాలి. అప్పుడు పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? తల్లిదండ్రుల మాట, దేవుని మాట వినేవాడిగా అతను ఉంటాడు. చిన్నతనంలో మనం నేర్పించవలసినది నేర్పిస్తే, బాలుడికి నేర్పించవలసినటువంటిది నేర్పిస్తే, అతడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోయినటువంటి వ్యక్తిగా అతను ఉంటాడు. ఈ మాటలు వింటున్నటువంటి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మన బిడ్డలు, మనకు కలిగినటువంటి బిడ్డలు, దేవుని ద్వారా అనుగ్రహించినటువంటి బిడ్డలు ఒక చక్కని మార్గంలో నడిపించబడాలి అనంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి అనంటే, తల్లిదండ్రులుగా చేసేటువంటి బాధ్యత చాలా ప్రాముఖ్యమైన. చిన్న ఉదాహరణ చెప్పి ముగించాలని ఆశపడతా ఉన్నాను. సింహాల గుంపుని మనం చూస్తూ ఉన్నాం. సింహాల గుంపు, ప్రతి ఒక్కరి పిల్లలు కూడా మావోడు సింహంలా గర్జించాలి, మావోడు సింహంలా ఉండాలి, మంచి రాజుగా ఉండాలి, చక్కగా ఉండాలి అని మనం అనుకుంటాం. చక్కగా మావోడు ధైర్యంగా ఉండాలి, ఏ సమస్యనైనా కానీ దేనినైనా కానీ చక్కగా ఎదుర్కొనేవాడిగా ఉండాలి అని ఆశపడతాం. ఈ సింహాల గుంపుని, ఈ సింహాల యొక్క ఆ ప్రైడ్ని, అది దాని గురించి మనం ఆలోచన చేసినప్పుడు, ప్రత్యేకంగా తల్లిది ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంటా ఉన్నది. సింహాల గుంపుని మనం ఆలోచన చేస్తే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, సింహాల యొక్క పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దానికి, వాటికి చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాటికి వేటాడడాన్ని నేర్పించేది ఎవరు అంటే, తల్లి. తల్లి అయినటువంటి సింహమే ఆ బిడ్డలైనటువంటి, పిల్లలైనటువంటి వాటికి వేటాడము, వారికి ఆహారాన్ని సంపాదించుకోవటము, ఎలా నేర్పించాలో, ఎలాగా వేటాడాలో, ఎలా ఆహారాన్ని సమకూర్చుకోవాలో నేర్పించేది తల్లే. కాబట్టి తల్లిగా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఉన్నది. దేవుని యొక్క బోధలో నేర్పించేటువంటి బాధ్యతలో, ప్రత్యేకంగా కుటుంబ వ్యవస్థలో తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము ఇవ్వబడతా ఉంది. కాబట్టి ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడి దేవుని యొక్క మేలును పొందుకున్నటువంటి ఈ యొక్క కుటుంబము, ప్రత్యేకంగా ప్రవళిక గారు కానీ, సురేష్ గారు కానీ,
చిన్న బిడ్డను చిన్నదనం నుంచే దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క నడవడికలో నేర్పించాలి, నడిపించాలి అని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ అటు కృపలో పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమెన్. పూర్ణశ్రీ, పూర్ణశ్రీ వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమం కొరకు ఏర్పాటు చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. పాట పాడుతుండగా కేక్ కటింగ్ కొరకు అయినటువంటి ఏర్పాటు చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారిన, ఉన్నా లేకున్నా నా నీ సన్నిధిలో ఆనందించే
ముందుకు రావాలని మనవి. మాస్టర్ గారు, ప్రసాదరావు మాస్టర్ గారు, అదేవిధంగా దేవుని సేవకులు ఆంద్రే గారు, రమేష్ బాబు కూడా కేక్ కటింగ్ కార్యక్రమంలో సహకరించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. చిన్న డాక్టర్ గారు, యేసుబాబు గారు, అదేవిధంగా ప్రభాకర్ రావు గారు, సంఘ ట్రెజరర్ గారు సుదర్శన్ రావు గారు యొక్క కేక్ కటింగ్ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. శుభాకర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా నీ సన్నిధి మాతో ఉంచినందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా బిడ్డ గురించి ప్రభా ఈ యొక్క కేక్ను కటింగ్ చేయటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఇంతవరకు నీ యొక్క సన్నిధి, ఈ యొక్క మాటలు ప్రభా నీ దాసం ద్వారా మాకు వినిపింపజేసి దాని ద్వారా ప్రభా బిడ్డకు నెరవేర్చిన మాటలు బిడ్డకు అనుగ్రహించారని, ఈ యొక్క కేక్ కటింగ్ చేసిన తండ్రి బిడ్డను దీవించండి, ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
Happy birthday to you. Happy birthday. ముగింపు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ శ్రేష్టమైన నామానికి మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రియ బిడలకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క కుమారుని బట్టి, హనీరూతుని బట్టి ప్రభా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రభా కృతజ్ఞతాపూర్వకంగా ప్రభునికి అనుగ్రహించినటువంటి, ప్రభునికి సమర్పించినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రార్థనా విజ్ఞాపనలను బట్టి, కుటుంబ పక్షంగా చెల్లించినటువంటి కృతజ్ఞతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. తాతి ప్రభ తాడి సుబ్బారావు గారి, నాగమణి దంపతులను జ్ఞాపకం చేసుకుని అనుగ్రహించినటువంటి సురేష్ని బట్టి, ఆ యొక్క సురేష్కి ప్రభా నీవు అనుగ్రహించినటువంటి ఒక భార్య ప్రవళికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రత్యేకంగా వారి ఇరువురిని జాంపతి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ యొక్క ప్రణాళికలో, నీ చిత్తంలో ప్రభు అనుగ్రహించినటువంటి ఒక కుమారుని బట్టి, హనిరూతిని బట్టి నీ పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకంగా హనిరూతిని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ దయలో, నీ జ్ఞానంలో ప్రభా, నీ యొక్క మనుషుల దయలో
వరిదెళ్ళడానికి మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రభా భయభక్తులు కలిగినటువంటి వాడిగా పెరగడానికి నీ యొక్క జ్ఞానం చేత తల్లిదండ్రులను నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాక్యం చేత పట్టబడినటువంటి వారిగా నీ వాక్యంలో నడిపించేటువంటి బిడలుగా బిడలను యొక్క కుటుంబాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇరుపక్షాల ప్రభా బంధువులను రక్త సంబంధికులను మీరు దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నల్లి నరసింహమూర్తి గారిని బట్టి చంద్రకాంతం గారిని బట్టి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని వారి యొక్క జీవితాలను మీరు ఆశీర్వదించండి ప్రభా. కష్టాలలో బాధలలో ప్రభా శ్రమలలో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నల్లి రామారావు గారిని బట్టి అరుణకుమారి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు చేస్తున్నటువంటి పనిపాట్లో వారి యొక్క ఆరోగ్య విషయాల్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి. వీరిని వీరి కుటుంబాలను మీరు చెల్లిస్తున్నటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈ యొక్క కుటుంబ పక్షంగా ఏర్పాటు చేసినటువంటి నీ కుమారుడికి ప్రభా నిరుతిగా అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరమును బట్టి నీ యొక్క కృతజ్ఞత కోరికలో పాల్గొనటువంటి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరిచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి విందును బట్టి ప్రార్థన చేస్తున్నాం. తినిచినటువంటి మా అందరికీ నీ శక్తిని బలాన్ని అనుగ్రహించి నీ పరిచర్యలో నమ్మకంగా వాడబడేటువంటి కృపలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థన కోరికలో వాయిద్యములు వాయించిన బిడ్డలను ప్రభు మీరు దీవించండి. సౌండ్ సిస్టమ్ వారిని ప్రత్యేకంగా ఎన్ని ఆటంకములు కలిగినప్పటికీ ప్రభు నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామాన్ని ప్రభు మేము గణపరచగలిగాం, నేను స్తుతించగలిగాం ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో నీ యొక్క ఆశీర్వాదాలతో నింపి నడిపించి ప్రతి ఒక్కరిని నీ యొక్క ఆశీర్వాదం చిత్తం పరలోక మంది నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మా శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దేవన ఇక్కడ చేరినటువంటి మనకును ప్రత్యేకంగా నూతన జన్మదినము జరుపుకుంటున్నటువంటి హనీ రూత్కును, వారి యొక్క తల్లిదండ్రులకును, వారి యొక్క బంధువులకును, రక్త సంబంధికులకును ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండి, సంరక్షించి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వంబల్ మామీదా వర్షింపజేయు ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ప్రత్యేకమైనటువంటి సమయంలో చేరినటువంటి బిడ్డలందరూ యొక్క కేక్ యొక్క బిడ్డకు తినిపిస్తుండగా విజయ కుమారి గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. దేవా నీ కార్యములో
సెయింట్ జాన్స్ లూథరన్ చర్చ్ సండే స్కూల్ బిడ్డలు Thank you.
స్తుతియు మహిమ ఘనత ప్రభావములు స్తుతియు మహిమ ఘనత ప్రభావములు వరంగన జీవమిచ్చిన విజయముకే స్తోత్రములు ప్రాణాత్మదేవుల నిధి కొనియాడి పాడెదము
ఎందుకు వచ్చిందిరా రాసా ఎందుకు లేదా ఎందుకురా అది వస్తుందంట ప్లే అవుతుంది అంట లాస్ట్లోనా ఇక్కడ ఏం కావాలండి మాస్టర్ ఉంటారా మీతో లైవ్ అవుతున్నా హలో
తిందిరా బాబా, డబ్బులు తెస్తున్నావా? అత్తం చెప్పు డబ్బులు. తాతయ్య హాయ్ చెప్పు. హాయ్ చెప్పు, ఇలా ఇలా చెయ్యు, ఇ చెయ్యు. తాతయ్య హాయ్ చెప్పు. ఆ చెయ్యు, ఆ చెయ్యు. అంటే ఎలా? ఇక్కడ ఇక్కడ ఫోటో. అంతే కదా, ఆయన బదులు చెప్పేసి. Thank you.